పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది నికిషా పటేల్. ఆ సినిమాలోని ఆమె అందాలకు యువత ఫిదా అయింది. పవన్ పక్కన అవకాశం రావడంతో అమ్మడు అందాల ఆరబోతకు నో చెప్పలేదు. అలా రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిన నికిషాకు ఈ సినిమా నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇతర భాషల్లో కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని అందాల్ని ఆరబోసినా కూడా అక్కడ కూడా ఆమెకి చేదు అనుభవమే ఎదురైంది. దాంతో ఈ అమ్మడు మళ్లీ తెలుగులోకి వచ్చేసింది. తనకు తెలుగులో రాణించే సత్తా ఉన్నదంటూ ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ అమ్మడు గుంటూరు టాకీస్ 2 సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా మొదటి పాటలో అందాల ఆరబోత ఎక్కువైంది. దాంతో మంచి టాక్ వచ్చింది. ఇక రెండవ పాటను కూడా అందాలతో దుమ్ము రేపి హిట్ కొట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందాల ఆరబోతకు ఫుల్ గా ఫిక్స్ అయిన ఈ అమ్మడు బెడ్రూమ్ లో హాట్ హాట్ గా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సెల్ఫీలు యూత్ ను రెచ్చగొట్టేలా ఉండడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.